ఈరోజు మనం మన ఆలోచనలు ఎలా ఉంచుకోవాలి, ఎవరి దగ్గర మనం ఆలోచనలు తీసుకోవాలన్నది నేర్చుకుందాం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టుకొస్తున్నాయి కనుక మన ఆలోచనలు మనం ఎంచుకోవడం మనం నేర్చుకోవాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అమెరికాలో ఉన్న ఒక కొడుకు, వాళ్ళ అమ్మ ఇండియాలో ఉంటుంది. సో వాళ్ళ అమ్మకి బర్త్డేకి ఒక బర్త్డే గిఫ్ట్ ఇద్దామని ఒక బర్డ్ ని గిఫ్ట్ చేయాలనుకుంటాడు. ఆ బర్డ్ యొక్క కాస్ట్ వచ్చి 35 lakhs. అండ్ ఆ బర్డ్ టాలెంట్స్ వచ్చి ఆ బర్డ్ 4000 words మాట్లాడుతుంది, 4 languages మాట్లాడుతుంది, అనేకమైన పాటలు కూడా పాడుతుంది. సో ఇవన్నీ ఆ బర్డ్ యొక్క తలాంతులు. ఆ బర్డ్ ని గిఫ్ట్ చేసిన నెక్స్ట్ డే వాళ్ళ కొడుకు అమెరికా నుంచి వాళ్ళ అమ్మని ఫోన్ చేసి కనుక్కుంటాడు అనమాట. అమ్మ ఎలా ఉంది గిఫ్ట్ అంటే, వాళ్ళ మమ్మీ అంటుంది వెల్ ఇట్ వాజ్ డిలీషియస్ అని, ఈ బర్డ్ చాలా రుచికరంగా ఉంది అంటుంది. అప్పుడు ఆ బర్డ్ ఆమె కత్తి తీసుకున్నప్పుడు అనొచ్చు, మేడం మేడం ఎందుకు మేడం కత్తి తీసుకున్నారు అని అనొచ్చు. మళ్ళీ ఆమె మసాలా పెడుతున్నప్పుడు ఎందుకు మేడం మసాలా నా కోసం కాదు కదా అని అనుండొచ్చు. లేదా నా రెక్కలు ఎందుకు ఎక్కుతున్నారు మేడం అని అన్నప్పుడు ఆ బర్డ్ యొక్క వాయిస్, ఆ బర్డ్ యొక్క టాలెంట్ ఆమె గ్రహించలేదు. ఆ బర్డ్కి ఉన్న రంగు కూడా ఆమె గ్రహించలేదు. కనీసం ఆలోచన లేకుండా ఆమె గుడ్డిగా కొంతమంది ఇలా ఆలోచన లేకుండా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో మనకి ఆలోచనలు ఉండాలి. నరుని హృదయంలో ఆలోచన అనేకముగా పుట్టుకొస్తున్నాయని మనం సామెతలు 19:21 చూస్తాం. అలాగే ఆలోచనలు ఇచ్చువారు కూడా ఎక్కువ మంది ఉంటే మంచిదని కూడా మనం బైబిల్లో చదువుతాం, చూసాం కూడా. ఇంకా మన ఆలోచన చెప్పువారు, మన ఆలోచన కర్తలు మొట్టమొదటిగా ఎవరు ఉండాలి అంటే మన దేవుడు, మన దేవుడు ఇచ్చే వాక్యం. సెకండ్ వచ్చి దైవజనులు లేదా భక్తి కలిగిన తోటి విశ్వాసులు మన ఆలోచనకర్తలై ఉండాలి. మూడవదిగా తల్లిదండ్రులు, ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి కొరకే వాళ్ళు ఏదైనా చేస్తుంటారు. సో తల్లిదండ్రుల్ని కొంతమంది ఎలా అంటే, వాళ్ళ పిల్లలు మమ్మీ నీకు ఏమీ తెలీదు, డాడీ నీకు ఏం తెలీదు అంటారు. కానీ లాస్ట్కి వాళ్ళు మునిగిపోయిన తర్వాత వచ్చి మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే కదా, నాన్న నువ్వు చెప్పింది కరెక్టే కదా అని అంటుంటారు. సో ఇలా మన ఆలోచనలు ఉండకుండా, ఇవన్నీ నేను చెప్పా కదా, దైవజనులు, భక్తి కలిగిన తోటి విశ్వాసులు, తల్లిదండ్రులు, వీళ్ళిచ్చే ఆలోచన మనం తీసుకోవచ్చు, కానీ ఆ ఆలోచన దైవ వాక్యం, దేవుని వాక్యంతో సరిపోలి ఉంటేనే మనం తీసుకోవాలి. సో ఈరోజు మనం ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలి, మన ఆలోచనకర్తలు ఎవరై ఉండాలి అని నేర్చుకున్నాం. ఆలోచనే లేకుండా ఉండకూడదని కూడా నేర్చుకున్నాం. ప్రేయస్ లార్డ్.